కాసేపట్లో బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరగనుంది. ఇందుకోసం ముఖ్య నేతలంతా ఆఫీస్ కు చేరుకుంటున్నారు. హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపైనే నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఏర్పాట్ల కోసం ఇప్పటికే 34 కమిటీలు వేసిన పార్టీ నాయకత్వం ఇవాళ పార్టీ ఆఫీస్ లో ప్రత్యేకంగా మరో కార్యాలయం ప్రారంభించింది. జాతీయ కార్యవర్గ ఏర్పాట్లకు సంబంధించిన పనులన్నీ ఈ కార్యాలయం నుంచే జరగనున్నాయి. ఉదయం 34 కమిటీలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమావేశమయ్యారు. స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో పాటు ఎంపీ లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. మరోవైపు జాతీయ కార్యవర్గాల చివరి రోజు హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ జరపాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. పరేడ్ గ్రౌండ్స్ లో సభ జరపాలని డిసైడ్ చేశారు బీజేపీ నేతలు. ఈ బహిరంగ సభలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొంటారని చెప్పారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభతో భద్రత, ఇతర ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను కలవనున్నారు బీజేపీ నాయకులు. విజ్ఞప్తి మేరకు జాతీయ నాయకత్వం అధ్యక్షులు నడ్డా గారు వారు తమ అంగీకారాన్ని తెలిపి ఈ సమావేశాలు ఇక్కడ నిర్వహించడం వల్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం పట్ల జాతీయ నాయకత్వానికి ఉన్నటువంటి మరి ప్రాముఖ్యత ఇది తెలియజేస్తాం. ప్రముఖమైనటువంటి కేంద్ర మంత్రులు, దాదాపు 18 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వాటితో పాటు 350 మంది డెలిగేట్స్ ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కూడా ఒక ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఈ తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రావాలని, వారందరూ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యవర్గ సమావేశం నిర్వహించాలని చెప్పి ఈ యొక్క కమిటీ కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా వివిధ విభాగాల యొక్క సమీక్ష జరుగుతుంది, వారికి అన్ని ఏర్పాట్లు, అదే రకంగా ఆ యొక్క వచ్చినటువంటి జాతీయ నాయకులు కూడా మరి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ యొక్క వర్గాలతో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కూడా ఆలోచన కూడా జరుగుతుంది. కాబట్టి ఇది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు వారి యొక్క మరి రుసుముతోనే ఈ కార్యవర్గ సమావేశాలు జరపాలని చెప్పి ఆ రకంగా పార్టీ. మరిన్ని వివరాలు శ్రీనివాస్ నడికి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో ఏ విషయాలు చర్చించనున్నారు? యోగిత, ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం స్టార్ట్ అయింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. ముఖ్యంగా 2, 3, 4 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు యోగిత. దీనికి ఈ సమావేశాలపై సీరియస్గా బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో చర్చిస్తున్నారు. మనకు తెలిసిన విషయమే, గత 10 రోజుల నుంచి కూడా దీని మీద కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 34 కమిటీలు వేశారు. సో ఈ కమిటీల ఇన్ఛార్జీలతోటి ఉదయం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా సమావేశమయ్యారు. సో వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. కమిటీల యొక్క పనితీరు ఏ విధంగా ఉండాలి, ఏంటనే దాని మీద వాళ్ళకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇక తర్వాత ఇప్పుడు 3 గంటలకు బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ సమావేశం స్టార్ట్ అయింది. సమావేశంలో ప్రధానంగా మోడీ బహిరంగ సభను హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి బీజేపీ ఉదయం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మనకు పెరేడ్ గ్రౌండ్ ఉంది సికింద్రాబాద్లో, పెరేడ్ గ్రౌండ్లో సభ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన బీజేపీ రాష్ట్ర నేతలు చేశారు. దీనికి సంబంధించి అంటే మోడీ వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన సభను సక్సెస్ చేసేందుకు కార్యకర్తలను తరలించడం కానీ పబ్లిక్ని తరలించే విషయం మీద ఈరోజు ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో చర్చ జరుగుతుంది. ఆ రోజు 3 జూలై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అట్లనే అమిత్ షా, తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, మిగతా నేతలు, ముఖ్యమంత్రులందరూ కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఏమనుకుందంటే రోడ్ షో ఏర్పాటు చేయాలి, రోడ్ షో చేసి గతంలో ఒక 5-6 రోడ్ షోలను కూడా, మోడీ రోడ్ షో ఏ విధంగా ఉంటుందని మిగతా రాష్ట్రాల్లో సంబంధించినటువంటి రోడ్ షోలను కూడా పరిశీలించారు. కానీ ఫైనల్గా ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక సంకేతాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన బీజేపీ నాయకత్వం చేసింది. ఇంకొక వైపు ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీజేపీ అనేటువంటి సంకేతాలను కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టుగా మనకు
अर्थम एंकं जातीय कार्यवर्ग सवेश हईदराबाद निर्वहिस्ट दाख संबंध प्रिपरेटरी मीटिंग जरूरत सो मोता सीरियस फोकस एनकलूंगा एपड़ वेदी पैस्थिंदी सो खत इकड़ा अधिकार चपटे को ग्रउंड वर्क अवसर अंजी बीजेपी पेदू निर्णय दूसरे अंदर भाग बीजेपी जातीय कार्यवर्ग सवेश हईदराबाद निर्वहिस्ट दी संबंधी मोडी तरवा अमित षा नड्डा मुग्गर जुलाई मूडो तारीखन हईदराबाद परेड ग्राउंड एर्पड़ी भारी बहिंग सभा को वाल राबो वेद मुग्गर नेता उपी बीजेपी वर्गलते सो मुग्गर नेता कीलकमेंट नेता हईदराबाद वस्तर का भारी बहिंग सभा अदे रीतना चपटनजी बीजेपी राष्ट्र नायकत्व प्रयत्ना चुनौती दी संबंधी अटे हईदराबाद चुटपल कार्यकर्ता पब्लिक ने भारी बहिंग सभा को तरली लेदे उम्मीद जिले भारी बहिंग सभा को तरली विषय बीजेपी नेता सुदीर्घंग कसरत इंकोक वेपूंगा सांप्रदायल के अगुण अंत आ मूड रोजल मन के हेचसीसी बीजेपी जातीय कार्यवर्ग सवेश जगे हेचसीसी नोवाटे हॉटल मोतंगा सांप्रदाया उपड़ेला सो एर्पटलते चेयरजी निर्णय दूसर मूड रोजल अटे मन को जुलाई तारीखन नड्डा वस्तार हईदराबाद तरवा मिगता नेतल प्रधानमंत्री मोडी तरवा अमित षा मिगता वालू नेतल हईदराबाद वस्तार मुझे नड्डा राबो नड्डा वचना तरवा मिगता नेता हईदराबाद वस्तार आये एर्पटन पर्यवेक्षे मुझे आये रावाली नेतल को मोता बीजेपी नेता सभ मीद फोकस इंकोक वेपू जातीय कार्यवर्ग सवेश हईदराबाद जरूता है दाखी बीजेपी पालित संबंधी मुख्यमंत्री राबो मन के हईदराबाद चाल मंद मिगता राष्ट्र वाल इक निवसी चाल मंद पब्लिक आया बिजनेस उबी वाल आया राष्ट्रा की संबंधी सीएम हईदराबाद वस्तर का अड़ आ पब्लिक मन के हईदराबाद उ पब्लिक आया राष्ट्र के संबंधी वाली आ मुख्यमंत्री सवेश निर्णय दूसर दाने वाल इक बीजेपी बोलता इंट्राक्षन तरवा सवेश उपयोगपड़ता बीजेपी नेता भावस्टो अंदर भाग बीजेपी पालित मुख्यमंत्री हईदराबाद वच्चू जातीय कार्यवर्ग सवेश वाली इक निवस आया राष्ट्र प्रजल या इंट्राक्षन चेयली अने निर्णय दूसर मोव इकड़ मुख्य मरी को मंद कार्यकर्ता हईदराबाद को संबंधी कार्यकर्ता वाल कल तरवा जिले कार्यकर्ता तव वाल इंट्राक्षन चुनाव दीन वल्ल को पब्लिक पार्टी तस्कोर कार्यकर्ता निर्णय सो मोता 34 कमटील वेशार तरवा भारी बहिंग सभा निर्वहण मीद इपू जातीय इपड़े आफीस बेरर्स मीटिंग जो सो पूर्ति अन्नी अंशाल पट दृष्टिपेटर यह सभा सक्सेस विषय मैदे मेन फोकस जातीय कार्यवर्ग सवेश रूम मूड नागो तारीख जो दाख संबंधी कमटील वेशार सो अदा मोडी सभा कोसम भारी एन पब्लिक तरली मन को पैटनी दर उ परेड ग्रउंड चालन पब्लिक पड़ता है काबट्टी सो आ पब्लिक तरली एर्पाटल बीजेपी फोकस मोता राजकीय राजकीय वर्गा चर्च जो प्रजल चर्च जो बीजेपी हईदराबाद जातीय कार्यवर्ग सवेश खचिंग इकड अधिकार वीलू दृष्टिपेटारने संकता वे विधा बीजेपी प्रयत्न सेम टाइम राज्य पार्टी मीटा अंत आलोचना चुनाई कांसट्रेसन मोता पोलिटल बलोपेत काव तरह वे एन कल्कू दिशा इप्नचे प्रयत्ना बीजेपी चुस्ट मन को अर्थम योग्यता राइट थैंक यू श्रीनिवास। कुछ